ీపాలిని ఓం హ్రీం భైరవ దీపపాలిని ఓం హ్రీం భైరవ దీపపాలిని దీపపాలిని ఓం హ్రీం భైరవ 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 దీపపాలిని ఓం ఈం భైరవ క్షేత్ర పాలిణి గోం గరట అర్పణగాబోతున్న అదృష్టశాలి లెమ్ము సుమనస్కురాలవై మహామాతను సేవించవలే రం ఓం హ్రీం హ్రైం సువర్ణవర్ణ సుందర సుఖన్యామణి సుదూరము నుండి సునాయాసముగ వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే, అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే.
రాకుమారి, నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే. కవచ కవచ మాతే సర్వశక్తి ప్రదాతే, అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అలతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు, సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన ఆనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచని నా భావము గ్రహించి భాషించవలే. మాతే, మరు పున్నమికి మరల వచ్చదా? అర్చనానుష్ఠానములతో నర్తించదా? నా రక్తధారలతో అభిషేకించదా? కవచ కవచ, చంద్రకాంతులు తగ్గక ముందే నీవు నీ ఊరు చేరవలే. మరు పున్నమికి వచ్చుటకు సిద్ధముగానుండవలే. ఓం ఐం కరాళగాత్రే, ఓం క్లీం లోహితనేత్రే, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం శ్రీం దంతఘర్షణి. సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూత పిశాచ వ్యాఘ్ర సర్ప భల్లూక భైరవ మకరాది దుష్టమృగ పరివేక్షితే మహామాతే, ఇక సర్వలోకములు నా అధీనము. పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞనే శిరసావహించవలే. నేనే శ్రేష్టను, నిఖిలలోక తిష్టను. ఏమిటి తల్లి, ఏమైంది? చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా, రాత్రి రాత్రి నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారమ్మా. ఏమిటి, నిన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారా రాత్రి అంతఃపురం నుంచి? ఏదో పీడ కలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం, భయంకరంగా భయంకరంగా. అమ్మా, 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 అమ్మా. వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు. జ్వరలక్షణాలేం లేవు. నాడీ రక్తపు పోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమారి చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడెవడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావుగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచించేందుకు సురవర్మ, వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా. గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండ ఉందట.
రాకుమారి రాకుమారి పట్టులు. పద్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను. వస్తాను. విజయ్ అడుగు.